చంద్రబాబు గారి ఆరోగ్యం అన్నటువంటి అంశాన్నే ప్రధానంగా తీసుకుని వెళ్తుంది తెలుగుదేశం పార్టీ. మంచిగా చెడుక అన్నది పక్కన పెడితే సింపతి అన్నటువంటి పాయింట్ ఒకటి, లోపల నక్సలైట్లు ఉండటం వల్ల ఆయనకి భద్రత ఉండదని, లేకపోతే అసాంఘిక శక్తులు ఉండటం వల్ల భద్రత ఉండదని, ఆ తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణింపజేస్తున్నారని, ఇలాగ రకరకాలైనటువంటి. సరే, పబ్లిక్ కూడా మొదట్లో అయితే వామ్మో అన్నటువంటిది ఉంది, ఇప్పుడు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ క్యాడర్కి వచ్చేటప్పటికి అన్యాయం జరుగుతున్నటువంటి ఫీలింగ్ ఉంటుంది. జనసేన వాళ్ళకు కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. మిగతా వాళ్ళకు వచ్చేటప్పుడు కొంత మార్పు ఉంటుంది. ఇది క్రమంగా జరుగుతున్నటువంటి వ్యవహారం. ఇకపోతే ఇవాళ చేతులకు బేడీలు వేసుకుని అన్నటువంటి కార్యక్రమం మాత్రం ఆశించిన విధంగా జరగలేదు. ఇంతకుముందు గత 3 వారాల పాఠంతో కార్యక్రమం మరొక రూట్లో ఏదైనా పెట్టి ఉండాల్సింది. ఎందుకంటే లైట్లార్పి, దీపాలు వెలిగించడం, లేకపోతే కనుక చప్పట్లు, శబ్దాలు లాంటి కార్యక్రమాలే వీక్గా ఉన్నప్పుడు చేతులకి తాళ్ళు కట్టుకుననే కార్యక్రమం పార్టీ వాళ్ళు తప్పించి సామాన్య ప్రజలు ఎక్కడ చేస్తారు, రోడ్డు మీదకి ఎక్కడ వస్తారు? అది ఇంకా కొంతవరకన్నా బెనిఫిట్ ఉంటుంది, ఏది మొదట్లో చప్పట్లు నున్ను లేకపోతే శబ్దాలు వేళ్ళన్న. బట్ ఈ కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు అన్నింటిలో కూడా సాధారణ ప్రజల స్పందన కరువుగా ఉంది. పార్టీ క్యాడర్ మాత్రం ఇన్వాల్వ్ అవుతున్నారు, అదొకటే తేడా. ఇవాళ కూడా ఆ కార్యక్రమం పార్టీ క్యాడర్కే పరిమితమైంది.